హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ టార్గెట్స్ ఛానల్ మ్యాథమెటిక్స్లో ఎంత సులువైనటువంటి ప్రశ్నలు కూడా ఇస్తారా అని చాలామందికి డౌట్ వచ్చేటటువంటి ప్రశ్నలను ఈ వీడియోలో చూద్దాం అంతకంటే ముందు నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మ్యాథ్స్ టెక్నిక్స్ వీడియో ఫోర్లో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి లెక్కకు వైశాల్యానికి బదులుగా చుట్టుకొలతను కట్టడం జరిగింది అయినప్పటికీ ఆన్సర్ కరెక్ట్ కాకపోతే అక్కడ వైశాల్య సూత్రం తప్పుగా చెప్పడం జరిగింది కాబట్టి మళ్ళీ అదే లెక్కని ఇక్కడ మీకు చెబుతున్నాను లెక్కను ఒకసారి చూద్దాం ముప్పై ఆరు సెంటీమీటర్ల పొడవు మరియు పదహారు సెంటీమీటర్లు వెడల్పుగా కలిగిన దీర్ఘ చతురస్ర వైశాల్యానికి సమాన వైశాల్యం గల చతురస్రం యొక్క భుజము పొడవు సెంటీమీటర్లలో చెప్పమన్నాడు అంటే ముందుగా మనం దీర్ఘ చతురస్ర వైశాల్యాన్ని కనుగొనాలి దీర్ఘ చతురస్ర వైశాల్యం అంటే దీర్ఘ చతురస్రంలో రెండు పొడవులు సమానంగా ఉంటాయి రెండు వెడల్పులు సమానంగా ఉంటాయి కాబట్టి దీర్ఘ చతురస్ర వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు పొడవు ఇంటూ వెడల్పు అన్నప్పుడు ముప్పై ఆరు ఇంటూ పదహారు అంటే ఐదు వందల డెబ్భై ఆరు ఇప్పుడు ఇది దీర్ఘ యొక్క వైశాల్యం వచ్చింది ఇప్పుడు దీనికి సమానమైనటువంటి చతురస్ర వైశాల్యాన్ని కనుగొని అప్పుడు దానిలో ఒక భుజము పొడవెంతో మనం చెప్పాలి చతురస్ర వైశాల్యానికి సూత్రం ఏంటి భుజము స్క్వేర్ భుజము స్క్వేర్ అంటే చతురస్రంలో నాలుగు భుజాలు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకిచ్చినటువంటి ఆన్సర్లో ఒక ఆన్సర్ని తీసుకుందాం దానిని ఒక భుజముగా భావిద్దాం నేను ఇరవై నాలుగు తీసుకుంటున్నాను ఇప్పుడు చతురస్రము యొక్క వైశాల్య సూత్రం ఏంటి భుజము స్క్వేర్ అంటే ఇక్కడ మనం ఒక భుజాన్ని ఇరవై నాలుగు కింద తీసుకున్నాం గనక ఇరవై నాలుగు స్క్వేర్ ఇరవై నాలుగు స్క్వేర్ అంటే ఇరవై నాలుగు ఇంటూ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇంటూ ఇరవై నాలుగు ఈజ్ ఈక్వల్ టు ఐదు వందల డెబ్భై ఆరు అంటే దీర్ఘ చతురస్ర వైశాల్యము ఐదు వందల డెబ్భై ఆరు దానికి సమానమైనటువంటి వైశాల్యం గల చతురస్రం ఐదు వందల డెబ్భై ఆరు ఇప్పుడు లెక్కలో అడిగినట్లు చతురశ్రమ యొక్క ఒక భుజం పొడవు ఎంత అని చూసినట్లయితే ఇరవై నాలుగు అని మనకి తెలుస్తుంది ఇప్పుడు ఈ లెక్కను చూడండి ఒక కిలో లీటరుకు మిల్లీ లీటర్లు ఎన్ని అని అడుగుతున్నాడు ఒక కిలో కిలో అనేది వేరు లీటర్ అనేటటువంటిది వేరు అది ఒక రకమైన పరిమాణం ఇది ఒక రకమైనటువంటి పరిమాణం కానీ ఈ రెండు పరిమాణాలను కలుపుతూ మిల్లీ లీటర్లో దాన్ని చెప్పమంటున్నాడు ఇలాంటి లెక్క ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా చేయాలో చూద్దాం మొదట ఒక కిలో అనేది తీసుకోండి ఒక కిలో అంటే ఎన్ని గ్రాములు వెయ్యి గ్రాములు కాబట్టి వెయ్యి వేసుకోండి తర్వాత ఒక లీటరు అనేది తీసుకోండి ఒక లీటర్కి ఎన్ని మిల్లీ లీటర్లు వెయ్యి ఆల్రెడీ మనకి ఒకటి వేసుకున్నాం కనుక మూడు సున్నాలు మళ్ళీ వెయ్యి పక్కన పెట్టండి ఇప్పుడు ఒక కిలోలీటర్కు మిల్లీ లీటర్లు ఎన్ని పది లక్షలు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్లలో ఒకటి మనకి ఆన్సర్గా కనిపిస్తుంది ఇప్పుడు ఈ లెక్కను చూడండి రెండు వందల యాభై మీటర్ల భుజం గల ఒక చతురస్రాకార పార్కు చుట్టూ కంచె వేయుటకు మీటరుకు ఇరవై రూపాయల చొప్పున అయ్యే ఖర్చు ఎంతో రూపాయలలో చెప్పమన్నాడు ఈ లెక్కని క్లియర్గా చూద్దాం రెండు వందల యాభై మీటర్లు భుజం గల ఒక చతురస్రాకార పార్కు అంటే ఇక్కడ పార్క్ ఏ విధంగా ఉంది చతురస్రాకారంలో ఉంది చతురస్రం నాలుగు భుజాలు సమానంగా ఉంటుంది అందుకే ఇక్కడ ఒక భుజం ఇచ్చాడు రెండు వందల యాభై ఈ రెండు వందల యాభై ఒక భుజం ఇచ్చాడు కనుక నాలుగు భుజాలు కలిపితే ఎంత అవుతుంది వెయ్యి మీటర్లు అవుతుంది అప్పుడు చుట్టూ వేయడానికి మీటర్కి ఎంత ఖర్చు పెడుతున్నాము ఇరవై రూపాయలు ఖర్చు పెడుతున్నాము అంటే వెయ్యి మీటర్లకి ఎంత ఖర్చు పెడుతున్నాము ఇరవై వేలు మనం ఖర్చు పెడుతున్నాము ఇలాంటి లెక్కలు వచ్చినప్పుడు చాలా క్లియర్గా మనం చదువుకోవాలి చదువుకున్నప్పుడు మనకి లాజిక్ అర్థమవుతుంది చూడండి ఇక్కడ ఒక భుజం పొడవిచ్చాడు అది చతురస్రం గనుక నాలుగు భుజాలు ఒకే రకంగా ఉంటాయి గనక మనం వెయ్యని చెప్పగలిగాము అదే దీర్ఘ అయితే రెండు భుజాల పొడవులు మనకివ్వాలి అప్పుడే మనం ఆ చుట్టేపులో ఉన్నటువంటి చుట్టుకొలతని చెప్పగలుగుతాము ఈ లెక్కను చూడండి పదిహేను మంది విద్యార్థులకు ఒక పరీక్షలో వరుసగా ఎనిమిది ఒకటి ఐదు రెండు ఆరు ఐదు ఐదు సున్నా ఒకటి తొమ్మిది ఏడు ఎనిమిది సున్నా మూడు ఐదు మార్కులు వచ్చిన ఐదు లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు వెరీ సింపుల్ ఐదు మార్కులు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఐదు పైన వచ్చినటువంటి మార్కులు ఎవరికైతే వచ్చినాయో ఆ విద్యార్థుల సంఖ్యని వేసేయండి సరిపోతుంది అంటే ఇప్పుడు మనం ఈ పదిహేను మంది విద్యార్థుల యొక్క మార్కులను చూస్తే తొమ్మిది మందికి ఐదు లేదా ఐదు కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి ఇలాంటి అతి సులువైన ప్రశ్నలు కూడా ఇస్తాడా అనే డౌటు మీకు వస్తుంది ఖచ్చితంగా ఇస్తాడు ఎందుచేతనంటే ప్రశ్నాపత్రం రూపకల్పనలో కష్టతరమైనవి సాధారణమైనవి సులువైనవి అని ప్రశ్నలను రూపొందించవలసి ఉంటుంది దానిలో భాగంగా ఎలాంటి ప్రశ్నలు కూడా మనకి వస్తాయి ఈ లెక్కను పరిశీలించండి ఇందాకటి లెక్క కంటే ఇంకా సులువైనటువంటి లెక్క ఇది ఇది గణన చిహ్నాలకు సంబంధించినటువంటి లెక్క ఇలాంటి లెక్కలు ఓవర్లుక్లో తప్పు చేస్తూ ఉంటాం ఈ లెక్క ఏంటో చదువుదాం తొమ్మిదను ప్రాతినిధ్యపరిచే గణన చిహ్నం ఏది అన్నాడు అంటే ఇక్కడ గణన చిహ్నాలు ఇచ్చాడు నాలుగు గీతలు నిలువు ఒక గీత అడ్డం అంటే ఆ కట్ట ఐదుగా లెక్కించబడుతుంది విడిగా ఉన్నటువంటి విడిగా లెక్కించుకోవాలి అలా చూసినట్లయితే తొమ్మిదిని గణనపరిచేటటువంటి ప్రాతినిధ్య చిహ్నం ఏది అన్నట్లయితే దీనికి ఆన్సరు మూడుగా మనకి కనిపిస్తుంది మూడవ ఆన్సర్లో చూడండి ఐదు నిలువు గీతలు ఒక అడ్డగీత అంటే ఆ కట్ట ఐదు తర్వాత విడిగా నాలుగు పుల్లలున్నాయి అంటే తొమ్మిది కాబట్టి తొమ్మిది యొక్క ప్రాతినిధ్యపరిచేటటువంటి గణన చిహ్నం ఈ విధంగా రాయబడింది ఈ లెక్కను పరిశీలించండి తరగతులు నూట ఇరవై ఐదు నుండి నూట యాభై నూట యాభై నుండి నూట డెబ్భై ఐదు నూట డెబ్భై ఐదు నుండి రెండు వందల తరగతి గది పొడవు ఎంత అన్నాడు అంటే ప్రతి తరగతి గదిలోని ఉన్నటువంటి అంతరం ఎంతో మనం చూడాలి ప్రతి తరగతి గదిలో ఉన్నటువంటి అంతరం ఎంత అన్నట్లయితే ఇరవై ఐదు అంటే నూట ఇరవై ఐదుకి నూట యాభైకి మధ్య ఇరవై ఐదు నూట యాభైకి నూట డెబ్బై ఐదుకి మధ్య ఇరవై ఐదు నూట డెబ్భై ఐదుకి రెండు వందలకి మధ్య ఇరవై ఐదు కాబట్టి తరగతి గది పొడవు ఎంత అంటే ఇరవై ఐదు దానినే మనం తరగతి గది అంతరము అని అంటాం ఒక తరగతి గదిని మనం తీసుకున్నట్లయితే అంటే నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై అనే తరగతి గదిని మనం తీసుకున్నట్లయితే నూట యాభైని హద్దు అంటాం నూట ఇరవై ఐదుని దిగువ హద్దు అంటాం మధ్యన ఉన్నటువంటి గ్యాప్ని తరగతి గది పొడవు లేదా తరగతి గది అంతరము అని అంటాము ఇదొక తమాషా లెక్క నోటితోనే ఆన్సర్ చెప్పచ్చు అదేంటో చూద్దాం తుషార్ ఒక కేకులో ఐదు భాగాలలో మూడు భాగాలు తినిన మిగిలిన భాగం యొక్క భిన్న రూపం తెలపండి అన్నాడు వెరీ సింపుల్ ఒక కేకు ఎన్ని భాగాలండి ఐదు భాగాలు అంటే మనం దానిని హారముగా వేసుకోవాలి ఎన్ని భాగాలు తిన్నాడు మూడు భాగాలు తిన్నాడు అంటే దానిని లవముగా వేసుకోవాలి అంటే దానిని భిన్న రూపంలో చూపిస్తే మూడు బై ఐదు మూడు బై ఐదు అంటే ఐదు భాగాలలో మూడు భాగాలు అని అర్థం ఇప్పుడు తుషార్ మూడు భాగాలు తినగా మిగిలిన భాగాలు ఎన్ని అని అడుగుతున్నాడు ఎన్ని రెండు ఎందుచేతనంటే ఐదు భాగాల్లో మూడు భాగాలు తింటే ఇక రెండు భాగాలే మిగులుతుంది అయితే దీనిని భిన్న రూపంలో చెప్పమంటున్నాడు కాబట్టి మనం లవముగా రెండు వేసుకోవాలి హారముగా ఐదు వేసుకోవాలి హారముగా ఐదు ఎందుకు వేసుకోవాలి అంటే మొత్తం భాగాలు ఐదు గనక ఎన్ని భాగాలు తిన్నాడు అంటే మూడు భాగాలు తిన్నాడు గనక ఇక మిగిలిన భాగాలు రెండే గనక ఆ రెండిని మనం పైన వేయాలి ఇప్పుడు దీన్ని భిన్న రూపంలో చూపిస్తే రెండు బై ఐదు ఫ్రెండ్స్ టెట్కు సంబంధించినటువంటి అనేక ఆడియో ఫైల్స్ నా ప్లేలిస్ట్లో ఉన్నాయి వాటిని తప్పక చూడండి